ఓహో గులాబి బాల అందాల ప్రేమ మాల సొగసైన కనుల. వీడు ఇక్కడ తగలడ్డాడేంటి? నిజం చెప్పాలంటే మొన్న జరిగిన దాంట్లో మా వాడు తప్పేమీ లేదు. తల్లి లేని నోటు లేకుండా పెంచిన ఎంతైనా తండ్రి తండ్రే తల్లి తల్లి. అబ్బా ఇప్పుడు తెలిసిందా ఇన్నాళ్ళు ఏం చేసావో? మీ సుఖం కోసం కాకపోయినా మీ కొడుకు కోసమైనా మీ రెండో పెళ్లి చేసుకోవాల్సింది. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ. ఇంతవరకు నాకు అలాంటి ఆడ దొరకలేదు. ఈ రోజు వరకు దొరకలేదా? నిన్నటి వరకు దొరకలేదు. అంటే ఇప్పుడు దొరికిందా? నువ్వు చేసుకుంటాడు దొరికింది. నా ప్రేమ దొరికిందా నీకు? ఆ అదృష్టవంతురాలు ఎవరు? 10:30 వరకు రాహుకాలం, ఆ తర్వాత చెప్పాను. ఈ లోపల మీకు అభ్యంతరం లేకపోతే అలా బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినదు. ఐస్ క్రీమ్ తినండి, రా వేడి దిగిపోతుంది. ఇందులో అభ్యంతరం ఏముంది? పదండి. ఆగండి ఆగండి, ఈ పువ్వు మీ తల దూరాలని ఉత్సాహపడుతుంది. పెట్టండి. మరి పువ్వు ముదబంతి పువ్వులు మూగ తళ్ళ ఊసులు జనక జనమ బాధలు ఎందరికీ తెలుసులే. పూల దండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసును. అప్పా కళ్ళు కనిపించడంత ఏజ్ నాకు ఇంకా రాలేదురా. రెండేళ్ల నుంచి నేను కన్యాకుమారికి లైన్ వేస్తున్నా అని తెలిసి స్నేహితుడే నాకే ద్రోహం చేస్తావురా నువ్వు? నువ్వు కన్యాకుమారికి లైన్ వేస్తున్నావురా, కానీ ఆవిడికి లైన్ వేయద్దు. మీదంతా వన్ వే ట్రాఫిక్. రా సిగ్గుండాలి, పెళ్లికి ఎదిగిన కొడుకును పెట్టుకుని స్టీరింగ్ తిప్పడానికి, పెళ్లికి ఎదిగిన కూతురు పెట్టుకుని గేర్లు మార్చడానికి నీకు సిగ్గుండక్కర్లా. ఒరే కుమారి నా గుండె కాడరా. కుమారి నా గుండె తొడిమేరా. ఊడిపోతుందిరా నీ తొడిమే. ఎన్ని రాలిపోతుందిరా నీ కాడా. సరే చూద్దాం, ఇవాళ కుమారి పుట్టినరోజు, నీ బ్రేక్ దొక్కుతుందో నా క్లచ్ నొక్కుతుందో అక్కడే తెలుసుకుందాం. హలో ప్రీతి. హలో స్వీటీ, మినీ మినీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద డే. వన్ మినిట్. హాయ్, వెల్కమ్ నాయుడు గారు. మినీ మినీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద డే. థాంక్ యూ. మరి ఇదేంటి ప్రపంచంలో కంపంతా మందిరం నట్టాలు ఇసుకు వెళ్ళిపోతున్నారు? పబ్లిక్ పబ్లిక్ కన్యాకుమారి వ్యవహారం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఏమిటది? కొంపదీసి మరి ఇద్దరిని ప్రేమిస్తుందా? ఇద్దరిని? అవును. ఒకవేళ అదే నిజమైతే మన ఇద్దరిలో ఒకరు త్యాగం చేయాలి. ఎవరు త్యాగం చేయాలి? చూడు, మన ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాం, కలిసి కాలేజీకి వెళ్ళాం, కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. అలాంటిది ఆస్ట్రాలు ఒక ఆడదాని కోసం మన స్నేహం బ్రేక్ అవ్వాలా? కాకూడదు కదా. అందుకే చెప్తున్నాను, మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేసి తీరాలి. అదే నేను అనేది. ఎవరు త్యాగం చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఇంకెవరు చేయాలి? నువ్వే త్యాగం చేయాలి.
నాకు త్యాగాలు గిగాలు చేసి అలవాటు లేదు, నేను త్యాగం చేయను. నువ్వే త్యాగం చేయాలా? ఏమిటో చేశాడే నన్ను కొడతావా? ఇద్దరు ప్రేమికుల మధ్య చూస్తాను. మాటలతో చూడటం కదరా, దమ్ముంటే గోదాలో దిగరా. మీరిద్దరు నన్ను పట్టుకోండి, లేకపోతే వాడు బుర పక్కన కొట్టి. అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? పెళ్లి కోసం. అవును మర్చిపోయాను, మనం ఎవరి పెళ్లి కోసం దెబ్బలాడుకుంటున్నారా? మా నాన్నగారి పెళ్లి గురించి. ఒరే ప్రేమ్చంద్, ఇంతకాలం మనం స్నేహితులుగా ఉన్నాం, ఇప్పుడు బంధువులుగా మారదాం. అందుకనే నీ కూతుర్ని మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాలంటే నా మీద తిరగబడుతున్నారా? మీకెందుకు కోపం వచ్చింది? ఎందుకంటే నిన్ను చంటికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని నేను అనుకున్నాను గనక. అదేలా కుదురుతుంది? చంటి ప్రతిభ ప్రేమించుకుంటున్నారు. నువ్వు రెండు పెళ్ళిళ్ళు ఒకే రోజు జరిగేలాగా మంచి ముహూర్తం పెట్టండి. బాగా ఇస్తావులేండి. ఏం లేదురా, పిల్లలు ముదిరిపోతున్నారు, ముహూర్తాలు పెట్టుకుంటామని పంతులు గారు రమ్మన్నారు. వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్లి. ఊరుకో డాడీ, జరగని పనులు చెప్తావు. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే ఫస్ట్ క్లాస్ దేనికి? నిరుద్యోగుల క్యూలో నిల్చోడానికి. బెస్ట్ గా ఆశీర్వదించు, ఏడా తిరగకుండానే నీ చేతిలో మనం పెడతా. ఏడా తిరిగినా పర్వాలేదు, ముందు నా చేతిలో డిగ్రీ పెట్టు, ఆ తర్వాత మనం పెట్టు. నువ్వు చేయకపోతే ఏంటి? మేరే సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు పెద్దోళ్ళు. ఈయన మీ నడిక అయితే అక్కడే చేసుకోండి పెళ్లి. ఓకే చేసుకుంటాం, వాట్ ద ప్రాబ్లం, చేసుకుంటాం. చూడమ్మాయి, వాడేదో గోకుతున్నాడు, చూస్తూ ఊరుకుంటే ఇంకా చాలా చాలా చేస్తాడు. నువ్వేదన్నా చెప్పకాయ, వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్ళిళ్ళు. దట్స్ ఆల్. ఫస్ట్ క్లాస్ లైఫ్ లో మనకు వస్తుందంటా బావా? కాపీ కొట్టడం వచ్చు కదా. యు మీన్ దుక్కు దుక్కు దుక్కు. అదే కోట్ చేసిన ప్రశ్నలు అనుభవి, కట్ చేసిన ప్రశ్నలు అన్నాడు. నానే, యు హావ్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ మ్యాన్. ఇట్స్ ఆల్ రైట్ బాబా, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫస్ట్ క్లాస్ రావాలని మమ్మల్ని దీవించాలి. అలాగే అలాగే, ఎలాగూ ఫస్ట్ క్లాస్ వస్తుందని చెప్తున్నారుగా, తొందరగా ముహూర్తాలు పెట్టించారా తమ్ముడు? పెట్టిద్దాం లెక్క, ముందు రిజల్ట్స్ రాని. ఇదేవాడు నిద్ర పోతు దిద్దితే చెప్పలేం కానీ, మెలకుగా ఉండి దిద్దితే మాత్రం ఫస్ట్ క్లాస్ మాదే. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఫస్ట్ క్లాస్ మీకు రాకపోతే ఇంకెవరికి వస్తాయిరా? కాలేజీలో జంప్స్ కదా మీ ఇద్దరు. రేనన్నం ఇదేదో వీళ్ళ ప్రిన్సిపాల్ మీకు ఇమ్మన్నాడు. అరే మార్క్ లిస్టు అప్పుడే వచ్చేసిందే, తీసుకుంటారు అన్ని 100 మార్క్సే నాకు తెలుసు. ఆల్వేస్ తమ్ముడు ఏమిట్రా అది? మార్క్ లిస్ట్ అత్తయ్యా? కాదు రిమార్క్ లిస్ట్. రిమార్క్ లిస్ట్ ఎవరి గురించి బావయ్యా? మన గురించి అల్లుడు. మిమ్మల్ని 5 ఏళ్ల పాటు డిబార్ చేశారు. డిబారా? దేనికి? పరీక్షల్లో కాపీ కొట్టినందుకు. కాఫీయా? తాగలేదే. కాఫీ తాగడం కాదు, కాపీ కొట్టి పరీక్షలు రాసినందుకు. ఏమిట్రా పైకి చూస్తున్నావు? గ్లౌజులు పట్టాలా? గ్లౌజులు అక్కర్లేదు, నేనే తీసుకొస్తాను. బొమ్మడి గవాస్కర్ ఎన్ని పరుగులు తీశాడు? 10 వేలు. ఆ మిగతా చిల్లర మనం తీసేసుకుంటే బెటర్. రైట్